రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అడుగడుగున అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు అడుగడుగున అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి చివరికి ఎంతగా దిగజారాడంటే ఆశా వర్కర్ల నియామకాల్లో కూడా లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడానికి తెగించాడు ఇదే పెద్ద సాక్ష్యం ఇక్కడ డిఎం అండ్ హెచ్ఓ ఒక ఉత్తర్వు ఇస్తాడు రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులకు ఇచ్చిన ఉత్తర్వు ప్రతి ఇది ఇందులో డిఎం అండ్ హెచ్ఓ చాలా స్పష్టంగా కాపు రామచంద్రారెడ్డి కనుసన్నల్లో ఈ ఆశా వర్కర్ల నియామకాల వ్యవహారం చేయండి అని ఇచ్చినట్లుంది ఎందుకంటే కన్సల్టేషన్ విత్ ది ఎమ్మెల్యే అంటాడు అసలు ఎమ్మెల్యేకి ఆశా వర్కర్ల నియామకానికి ఏమన్నా సంబంధం ఉందా అక్కడ ఏ గ్రామంలో ఈ ఆశా వర్కర్ల ఖాళీలు ఉంటాయో ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచు అట్లాగే అక్కడుండే ముగ్గురు నలుగురు సభ్యులు కలిసి ఆశా వర్కర్లను నియమిస్తారు ఈ ఆశా వర్కర్ల నియామకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనేది ఇప్పుడు ఇప్పటికే తేటతల్లమైంది దాదాపు ఇరవై ఒక్క మంది రాయదుర్గం నియోజకవర్గంలో ఇటీవల ఆశా వర్కర్లుగా నియమితులైతే వాళ్ళ నుంచి లక్షల రూపాయలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే పిఏ దండుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ మరి పూర్తి స్థాయిలో ఆ మామూలు అన్నీ తనకు రాకోకుండా తన దగ్గరుండే వైసీపీ నాయకులు కూడా కొంత కాజేశారనే ఉద్దేశంతో మొత్తం సొమ్ము తానే దోచుకోవాలనే దురుద్దేశంతో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మరి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఆశా వర్కర్ల నియామకాన్ని నిలుపుదల చేయడంతో పాటు తనకు కనుసన్నల్లో ఈ నియామక ప్రక్రియ అంతా సాగాలని ఏకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మరి ఉత్తర్వు తెచ్చుకున్నాడంటే ఇంతకంటే తప్పుడు పని ఇంతకంటే నీచమైన పని అవినీతిలో ఇంతక ఇంత హీనంగా దిగజారే పని కాపు రామచంద్రారెడ్డి తప్ప మరొకరు చేయరు దీని మీద మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం తక్షణం ఈ డిఎం అండ్ హెచ్ఓ ఎట్లా ఉత్తర్వులు ఇస్తాడు ఈ రకంగా అట్లాగే ఎమ్మెల్యే కనసన్నల్లో ఈ నియామకం ఎట్లా జరుపుతారో దీని మీద సమగ్రంగా విచారణ జరిపి దీంట్లో జరిగిన అవినీతిని వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని నేను